हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला मीकु ओक लेटेस्ट इनफर्मेशन अनेदी इव्वडानिकी ई वीडियो चेस्तुन्नानु। इदी चाला चाला इंपॉर्टेंट थिंग। इप्पटि वरकु 150 वीडियोस अनेदी चेसिन्नानु। ई 150 वीडियोस ओक एत्तैते ई वीडियो मात्रं ओक एत्तु, एंदुकंटे ई वीडियो లో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఈ 150 వీడియోస్కి సంబంధించిందనమాట। అది ఏంటి ఎలాగ అనేది మనం తెలుసుకుందాము। మొట్టమొదటగా ఈ వీడియో ఏంటి అంటే కనుక, ఏ వస్తువైనా కానీ మీరు పర్చేస్ చేస్తే, అంటే హోల్సేలర్గా కావచ్చు లేకపోతే మీ ఓన్గా ప్రోడక్ట్ అనేది తయారు చేయవచ్చు, కానీ దాన్ని ఎలా సేల్ చేయాలి అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అన్నమాట। అలాగే ఈ ప్రోడక్ట్స్ని కొంతమంది హోల్సేల్గా పర్చేస్ చేసుకొని వచ్చేసేసి వాటిని సేల్ చేయలేక వా స్టాక్ అంతా మిగిలిపోయి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డము, బిజినెస్ లాస్ అవ్వడము, బిజినెస్ని వైండప్ చేయడము చేస్తూ ఉన్నారు। సో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది, ఎట్లా మన ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయాలి అనేది। సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందర, ఈ ఛానల్కి మీరు మొదటిసారి కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఖచ్చితంగా వీడియోకి ఒక 2000 లైక్స్ అనేది నాకు కావాలి, మీ లైక్సే నాకు బూస్ట్ అన్నమాట నెక్స్ట్ వీడియో చేయడానికి। సో ఫ్రెండ్స్, ఇంకా మన ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాము। మొట్టమొదటగా ఏంటంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ని కనుక పర్చేస్ చేసుకుంటే హోల్సేల్గా దాన్ని మొట్టమొదటగా మనం లోకల్లో ఉన్నటువంటి రీటైలర్స్కి అమ్ముతాము, అలాగే డోర్ టు డోర్ స్టెప్స్ అనేది మనము సప్లై చేస్తూ ఉంటాము। కాకపోతే ఇది ప్రాపర్గా కనుక చేయకపోతే మనకి బిజినెస్ అనేది లాస్ అనేది వస్తుంది। ఒకవేళ మనము మన లోకల్ ఏరియాలోనే కాన్సన్ట్రేషన్ చేయగలిగితే తక్కువ సేల్స్ అనేది జరుగుతాయి। అలా కాకుండా మనం వరల్డ్ వైడ్ అంటే ప్రపంచం మొత్తం కూడా, దేశం మొత్తం మీద కూడా మన ప్రోడక్ట్ని సేల్ చేయాలి అంటే కనుక, మన ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రపంచం మొత్తం మీద కావచ్చు లేకపోతే దేశం మొత్తం మీద కావచ్చు ఎలాగ తెలుస్తుంది, మన ప్రోడక్ట్ని మనం ఎలా సేల్ చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది। ఓ లోకల్లో మనం సేల్ చేసుకుంటే చాలే వచ్చే ప్రాఫిట్ అని అనుకుంటారు। లోకల్లో మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ సేల్స్ అనేది ఒక్కోసారి పెరగచ్చు, ఒక్కొక్కసారి తగ్గొచ్చు, ప్రాఫిట్స్ కూడా తగ్గొచ్చు పెరగచ్చు। అలా కాకుండా మనము నెంబర్ ఆఫ్ పర్చేజర్స్ని కనుక మనం ఇంక్రీజ్ చేయగలిగితే, అది దేశం మొత్తం మీద కావచ్చు ప్రపంచం మొత్తం మీద కావచ్చు, ఇంక్రీజ్ చేయగలిగితే మన సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, మ్యాన్ పవర్ పెరుగుతుంది, ఇన్కమ్ కూడా మనకి పెరుగుతుంది అన్నమాట। అది ఎలాగా తెలుసుకుందాం। మొట్టమొదటగా మనము మనకు సంబంధించిన ప్రోడక్ట్ని ప్రపంచం మొత్తం తెలియపరచాలి అని అనుకుంటే కనుక మనకి కొన్ని ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట। అది ఎలాగా అనేది మనం తెలుసుకుందాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లోకి వెళ్ళాలి। గూగుల్లోకి వెళ్ళిన తర్వాత అలీ ఎక్స్ప్రెస్ అని చెప్పి మీరు టైప్ చేయండి। అలీ ఎక్స్ప్రెస్ అనేది ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ఒక ఆన్లైన్ షాపింగ్ అన్నమాట। ఇక్కడ గమనించండి, దీంట్లో వచ్చేసి మీరు రైట్ సైడ్ అకౌంట్ అనేది ఉంటుందన్నమాట। ఇక్కడ అకౌంట్ మీద జాయిన్ సైన్ ఇన్ అని ఉంటుంది, ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి। ఇక్కడే మీరు వచ్చేసి లెఫ్ట్ సైడ్ గమనించండి, సెల్ ఆన్ ఆలీ ఎక్స్ప్రెస్ సెల్లర్ లాగిన్ అని చెప్పి ఆప్షన్ ఉంటుందన్నమాట। ఇక్కడ సెల్లర్ లాగిన్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి లాంగ్వేజ్ అనేది ఇక్కడ మార్చుకోవాలి, ఇంగ్లీష్గా మార్చుకొని ఇక్కడ జాయిన్ సెల్ గ్లోబల్లీ అని చెప్పేసి ఉంటుందన్నమాట, ఇది క్లిక్ చేయాలి। ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు టోటల్గా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట, మీ కంట్రీ ఏంటి ఇలాగా డీటెయిల్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట। ఇలా ఇచ్చిన తర్వాత బిజినెస్ ఇన్ఫర్మేషను అప్లికేషన్ రివ్యూ అయిన తర్వాత మనము సేల్ అనేది చేసుకోవచ్చు। అలాగే ఇండియా వాళ్ళు అయితే కనుక అలీబాబా అని ఉందన్నమాట, దాంట్లో సేల్ చేయాల్సి వస్తుంది। మనకి కొన్ని సైట్స్ అనేది యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని సైట్స్ అనేది యాక్సెప్ట్ చేయవు అన్నమాట, మనం ఏది అనేది చెక్ చేసుకోవాలి। నేను మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్నాను, ఇలాగా అలీబాబా.com లో గమనించండి, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, వెహికల్ యాక్సరీస్, ఫర్నిచరు, స్పోర్ట్స్, లైట్స్, లైటింగ్, బ్యూటీ, ప్రతి ఒక్క ఐటెము, ప్రతి ఒక్క కేటగిరీ అనేది దీంట్లో ఉంటుంది। దీంట్లో మీరు సేమ్ ఇందాక చెప్పిన విధంగానే ఐడి అనేది క్రియేట్ చేసుకొని మీ ప్రోడక్ట్ని మెన్షన్ చేసి సేల్ అనేది చేయవచ్చు। కాకపోతే దీంట్లో మీ ప్రోడక్ట్కి సంబంధించిన ఇమేజెస్ అయితే ఏంటి, వీడియోస్ ఏంటి అన్నీ హెచ్డి క్వాలిటీస్లో తీసి మీరు పెడితే కనుక సేల్స్ అనేది
ఇంక్రీజ్ అవుతాయన్నమాట. దీన్ని అలీ ఎక్స్ప్రెస్ అంటారు, అలీ జేపీ అంటారు, అలాగే అలీ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు అన్నమాట ఈ సైట్ని. సో దీంట్లో మీరు సెల్ చేయొచ్చు. అలాగే అమెజాన్ S3 అని కూడా ఉంది. ఫస్ట్ అమెజాన్ చూద్దాము. అమెజాన్ అని చెప్పి మీరు టైప్ చేస్తే ఇట్లా వస్తుందన్నమాట సైట్, amazon.in అని చెప్పి మీరు టైప్ చేయండి. ఈ అమెజాన్లో కూడా మనకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రోడక్ట్ అయినా కూడా సేల్ అనేది చేయవచ్చు అనమాట. ఇక్కడ గమనించండి, మొబైల్, బెస్ట్ సెల్లర్స్, ప్యాట్నీ, కంప్యూటర్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని యాక్సెసరీస్ కాలమ్స్ ఉంటాయన్నమాట. ఒకసారి మీరు వీటిని చెక్ చేసుకోండి. అమెజాన్ అని చెప్పాను కదా, ఈ సైట్లోకి అలీ ఎక్స్ప్రెస్, అలీబాబా, ఆన్లైన్ షాపింగ్ వాటిల్లో వచ్చేసి అమెజాను, అలాగే ఫ్లిప్కార్ట్ అని ఉందన్నమాట. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళేసి మీరు సేమ్ సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత అకౌంట్ కనుక క్రియేట్ చేసుకుంటే ఇక్కడ కూడా మీరు సేల్ అనేది చేయవచ్చు. అలాగే స్నాప్ డీల్ అని ఉందన్నమాట, ఇక్కడ కూడా మీకు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో సేల్ అనేది చేయవచ్చు అనమాట. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే యాజ్ ఇట్ ఈస్గా మిగతా వాటిలో లాగిన్ ఎట్లయ్యారో, అలాగే ఇక్కడ కూడా మొబైల్స్, మెన్స్ వేర్, మెన్స్ షర్ట్స్, టాయ్స్, కిట్స్, బ్యూటీస్ అన్నీ ఉంటాయన్నమాట. మీకు సంబంధించిన ఏ ప్రోడక్ట్నైనా కూడా మీరు సెల్ చేయవచ్చు. ఒకవేళ మీకు ఈ సైట్స్ గుర్తు రాలేదు, గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత సెల్ ఓల్డ్ స్టఫ్ ఆన్లైన్, సపోజ్ మీకు సంబంధించిన ఓల్డ్కి ఐటమ్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే ఇలాగా ఓల్డ్ స్టఫ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ సెల్ చేయొచ్చు. ఎక్కడ అంటే క్విక్కర్, అలాగే ఓఎల్ఎక్స్. క్విక్కర్లోకి వెళ్ళేసేసి మీరు ఒక ఐడిని క్రియేట్ చేసుకోండి, అలాగే ఓఎల్ఎక్స్లోకి వెళ్ళేసి ఐడిని క్రియేట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఎటువంటి ఐటమ్ అయినా కానీ ఓల్డ్ ఐటమ్స్ అయితే ఏంటి, కొత్త ఐటమ్స్ అయితే ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ కూడా సేల్ చేయొచ్చు అనమాట. ఒకటి క్విక్కర్.com, అలాగే ఓఎల్ఎక్స్.in, వీటిల్లో మీకు సంబంధించిన ఎటువంటి ప్రోడక్ట్ అయినా సెకండ్ హ్యాండిల్ కావచ్చు, న్యూ కావచ్చు, ఇక్కడ కూడా సేల్ అనేది చేయవచ్చు ఇలాగా. అలాగే మీరు ఆన్లైన్లో థింగ్స్ ఐ కెన్ సెల్ ఆన్లైన్ అంటే ఆన్లైన్లో ఎలాంటివి అమ్మొచ్చు అనేది కనుక ఆలోచిస్తే ఎటువంటి ప్రోడక్ట్నైనా మీరు ఆన్లైన్లో సెల్ చేయొచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే అలాగే మీరు ఆన్లైన్లోకి వెళ్ళేసి ఐ వాంట్ టు సెల్ ప్రోడక్ట్స్ ఆన్లైన్ అని చెప్పి టైప్ చేశారంటే కనుక ఇలాగ మీకు shifi.in అనే సైటు వస్తుందన్నమాట. ఇలా వెళ్ళేసి ఈ షాప్ఫీ అనేసి దీంట్లోకి వెళ్ళేసి మీరు ట్రై చేయొచ్చు సెల్లింగ్ అనేది. ఇక్కడ కూడా మీరు ప్రోడక్ట్ని పర్చేజ్ చేయొచ్చు, అలాగే సెల్ చేయొచ్చు. ఇక్కడ గమనించండి, ట్రస్టెడ్ బై ఓవర్ 10 lakh బిజినెసెస్ వరల్డ్ వైడ్, దీంట్లో కూడా మీరు యాడ్ అనేది చేయొచ్చు. అలాగే ఎవరికైనా ఫర్నిచర్ సేల్ చేయాలి ఆన్లైన్లో అని అనుకుంటున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనము సెర్చ్ చేయాలి వెబ్సైట్ టు సెల్ ఫర్నిచర్ అని చెప్పి మీరు కనుక టైప్ చేస్తే ఫర్నిచర్స్ ఏ దేంట్లో సెల్ చేయొచ్చు అనేది ఇలా గమనించండి. ఇందాక చెప్పిన షఫీలోనే మీరు సెల్ అనేది చేయొచ్చు అన్నమాట. అలాగే కింద కూడా చాలా వెబ్సైట్స్ వస్తాయి, వాటిలో మీకు ఏది నచ్చితే కనుక వాటిలో మీరు వెళ్ళి సేల్ అనేది చేయవచ్చు. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా అమెజాను, అలీబాబా, తర్వాత వచ్చేసి స్నాప్డీలు, ఇలాగా షిఫీ అన్నిట్లో కూడా మీరు సేల్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఈ షిఫీ సైట్లో మీరు ఏ ప్రోడక్ట్స్ సెల్ చేయొచ్చు, మంచి ప్రోడక్ట్స్ అనేది కనుక ఆలోచిస్తే కనుక ఎలాంటివి సెల్ చేయాలి అనేది కనుక వీటిలో ఆలోచిస్తే కనుక మీరు గూగుల్లోకి వెళ్ళేసి టైప్ చేయాలి సెల్లింగ్ ఆన్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ టు సెల్ ఆన్ షాపీ అని చెప్పి టైప్ చేస్తే ఏ ప్రోడక్ట్స్ ఎక్కువగా సెల్ చేయొచ్చు అని చెప్పేది డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే చూడండి, అలీబాబాలో కూడా బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ హోల్సేల్ సప్లయర్స్ ఇట్లాగా డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. అలాగే ప్రతిదీ కూడా మీరు ఆన్లైన్లోనే సెల్లింగ్ చేయొచ్చు. మీరు ఏవి సెల్ చేయాలని ఇంకా డౌట్స్ వస్తే థింగ్స్ టు సెల్ ఆన్లైన్ అని చెప్పి మీరు సెర్చ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాగా
ఇంకా మీకు డౌట్స్ ఉంటే బెస్ట్ ఆన్లైన్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పి మీరు టైప్ చేస్తే మీకు వెబ్సైట్స్ నేను చెప్పినవి ఆల్మోస్ట్ అలన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి, ఒక పేజ్ తర్వాత ఒకటి. ఇట్లాంటివన్నీ మీరు సెర్చ్ చేసుకొని ఆన్లైన్లో ఇలాంటివన్నీ మీరు సెర్చ్ చేసుకొని ఇంటి దగ్గర నుంచే ఎటువంటి ప్రోడక్ట్ అయినా కానీ మీరు మంచి ప్రైస్కి మీరు ఇక్కడ సెల్ చేయవచ్చు. అలాగే మీకు అప్లికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట, అంటే యాప్స్ అంటారు, ఆ యాప్స్ కూడా మీరు ఆన్లైన్లో సెల్ చేయవచ్చు. ఆ యాప్స్ ఏంటి అంటే కనుక మొట్టమొదటిది క్లబ్ ఫ్యాక్టరీ. ఇలాగా ఈ యాప్స్లో కూడా మీరు ప్రోడక్ట్స్ని సేల్ చేయొచ్చు, క్లబ్ ఫ్యాక్టరీ అంటారు. అలాగే ఇంకా వెబ్సైట్ను చూస్తే 101 అంటే షాప్ 101, ఇది ఒక యాప్ అన్నమాట. ఇలాగ ఉంటుంది, ఈ యాప్ని కూడా మనం దీంట్లో కూడా సెల్ చేయవచ్చు. అలాగే ఇలా చాలా ఉన్నాయి, ఉడాన్ అనేసి, అలాగే వచ్చేసి మీషో అనేసి, అలాగే అలీ ఎక్స్ప్రెస్ది కూడా యాప్ ఉంది, అలాగే మంత్రా అనేసి యాప్ ఉంది. ఇట్లాగా మీరు ఆన్లైన్లోనే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఇంటి దగ్గర నుంచే సెల్ చేయవచ్చు. అంటే మీరు లోకల్ మార్కెటింగ్ కాకుండా వరల్డ్ వైడ్ మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకుంటే కనుక ఇలాగా ఆన్లైన్లో ఈ సైట్లు అన్నిట్లో కూడా మీ యొక్క యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకొని మీరు సెల్ చేయవచ్చు. కానీ కొన్ని వెబ్సైట్స్కి ఏంటి అంటే కనుక జిఎస్టీ అనేది అడుగుతుంది అన్నమాట. ఈ జిఎస్టీ కనుక మీరు చేయించుకోగలిగితే అన్నిట్లో కూడా కొన్ని యాప్స్లో కూడా, సపోజ్ ఉడాన్ అనే సైట్ ఉంది, ఉడాన్ అనే వెబ్సైట్ సారీ ఉడాన్ అనే యాప్ ఉంది, ఆ యాప్లో మీరు హోల్సేల్ ప్రైజులు చూడాలన్నా కానీ జిఎస్టీ అనేది డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు ప్రోడక్ట్ ప్రైజెస్ అయితే ఏంటి సేల్ చేయడానికి అవకాశము ఇస్తారన్నమాట. హోల్సేల్ ప్రైజెస్లో మీకు ప్రోడక్ట్ని డెలివరీ చేస్తారు. అలా జిఎస్టీ లేకపోతే కొన్ని యాప్స్ ఒప్పుకోవు. అలాగే వెబ్సైట్లో అమెజాన్ కూడా జిఎస్టీతో సెల్ చేస్తేనే బెటర్గా ఉంటుంది అన్నమాట. మీకు ప్రోడక్ట్ ప్రైజెస్ కానీ అన్ని అమెజాన్స్లో తక్కువగా దొరుకుతాయన్నమాట. అలా కాకుండా జిఎస్టీ లేకపోతే మాత్రం చాలా వరకు చేయడం అనేది కష్టం ఆన్లైన్ సెల్లింగ్ అనేది. సో మీరు జిఎస్టీ అనేది పెద్ద ఖర్చు కూడా మనకి ఏమవ్వదు, తెలిసిన ఫ్రెండ్స్ అయితే ఫ్రీగా చేయిస్తారు, లేకపోతే ఒక 1500 వరకు ఛార్జ్ అనేది చేస్తారు. సో మీరు జిఎస్టీ చేసుకొని వీటిలన్నింటిలో కనుక లాగిన్ అయితే మీకు మంచి ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట ఆన్లైన్లో మీకు సెల్ చేయడానికి. అలాగే ట్రేడ్ కీ అనేసి ఇంకొక సైట్ ఉందన్నమాట. ఈ ట్రేడ్ కీలో కూడా మీరు ప్రోడక్ట్స్ అనేది చేయొచ్చు. గ్లోబల్ B2B మార్కెట్ ప్లేస్ ట్రేడ్ కీ అనేది ఉందన్నమాట. దీంట్లో కూడా జాయిన్ నౌ ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత దీంట్లో మీ యొక్క ప్రోడక్ట్స్ ఎంతకి సేల్ చేయగలరు అనేది కనుక చూడండి. ఇక్కడ బుయ్యర్ సప్లయర్ అనే రెండు ఆప్షన్స్ వస్తున్నాయి. బుయ్యర్ అయితే బుయ్యర్ అని చెప్పేసి క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని, లేదా సప్లయర్ అనుకుంటే మనం సేల్ చేయాలనుకుంటే సప్లయర్ మీద సెలెక్ట్ చేసుకొని నేము వీ సెల్ ప్రోడక్ట్స్ ఏంటి అనేది, ఇండస్ట్రీ ఏంటి, అగ్రికల్చర్కి సంబంధించినవి, ఇట్లా అన్ని డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేసేసి ఈమెయిల్ పాస్వర్డ్ కంపెనీ నేమ్ ఇచ్చేస్తే ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఇంకా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీరు ఇక్కడ నుంచే ఆన్లైన్లోనే మీరు జస్ట్ ఇమేజెస్ అనేది పెట్టేసి ఆ ప్రోడక్ట్ ప్రైజెస్, సో ఇలాగా గమనించండి, ఇట్లాగా వీటి కింద ప్రైజెస్ అనేది మీరు మెన్షన్ చేసేసి డైరెక్ట్గా మీరు ఎంత మినిమం క్వాంటిటీ అనేది పంపించగలరు, ఇవి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి డీటెయిల్గా వెళ్ళండి ఆన్లైన్లో, వెళ్ళేసేసి వీడియో అయితే వీడియో మంచి హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ కనుక పెడితే మీకు ఆర్డర్స్ అనేది ఖచ్చితంగా ఆన్లైన్లో వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మనం ఆన్లైన్లో అయితే ఏంటి మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలో, ప్రోడక్ట్స్ని ఎట్లా ఇంటి దగ్గర నుంచి సేల్ చేయాలనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. థ్యాంక్ యూ.